బిగ్ బాస్ తనను ఇంప్రెస్ చేసిన వారికి ఇమ్యూనిటీ టాస్క్ బరిలో నిలిచే ఛాన్స్ ఇస్తానన్నాడు దీంతో అమర్దీప్ అదృశ్య సినిమాలో ఎన్టీఆర్ చారిపాత్రలో రతిక బ్రహ్మి క్యారెక్టర్లో ఇమిడిపోయారు ప్రిన్స్ యావర్ లేడీ గెటప్ వేసుకుని ఇల్లంతా తిరిగాడు అయితే శివాజీ మాత్రం ఇవన్నీ తన వల్ల ఏ పని కాదని తనలో ఉన్న ను తీర్చుకునేందుకు నటన అనే సాకు అడ్డుపెట్టుకుని బిగ్ బాస్ను చెడామెడా తిట్టేశాడు కెమెరాల ముందు మాత్రం ఇది యాక్టింగ్ మాత్రమే అని బుకాయించాడు తనకు కాఫీ ఇవ్వాలని మొన్నటి నుంచి అడుగుతున్నాడు శివాజీ ఇప్పుడు మంచి ఛాన్స్ దొరకటంతో యాక్టింగ్ పేరుతో బిగ్ బాస్ ను నానా మాటలు అని ఆడొచ్చిన వాళ్లను సైతం తిట్టి తన కోపాన్ని బయటకు కక్కాడు అటు గౌతమ్ను శివాజీ బీపీ చెక్ చేయమని రతికను స్టెతస్కోప్ తో అందరికీ గుండె ఏం చెబుతుందో చెప్పాలన్నాడు బిగ్ బాస్ కానీ ఇక్కడ కూడా శివాజీ ఓవరాక్షన్ చేస్తూ వారు పని చేయకుండా అడ్డుకున్నాడు ఇతడి అతి భరించలేక ఆఖరికి బిగ్ బాస్ అతడిని కన్ఫెషన్ రూంలోకి పిలిచి కాఫీ ఇచ్చి అతడి నోటికి తాళం పడేలా చేశాడు మరోవైపు శుభశ్రీ ఏ పిల్లగాడా అంటూ పాట పాడుతూ పరికినీలో స్టెప్పులేసింది ఇలా ఎవరికి వారు తంటాలు పడుతుండగా బిగ్ బాస్ రతికను కన్ఫెషన్ రూమ్లోకి పిలిచాడు మీకు ఎలాంటి అబ్బాయిలు నచ్చుతారు అని అడగ్గా రతిక మెలికలు తిరిగిపోయింది అమాయకంగా ఉండాలి సంగీతంపై అవగాహన ఉండాలి ఒక్క మాటలో చెప్పాలంటే నా మాజీ ప్రియుడిలా ఉండాలి అంది ఎవరినైనా మిస్ అవుతున్నావా అని బిగ్ బాస్ అడగగానే కన్నీళ్లు పెట్టుకుంది మిస్ అవుతున్నావా అని అడిగితే ఎవరైనా పేరెంట్స్ పేరు చెబుతారు కానీ వాళ్ళు దగ్గరున్నా కూడా ఇంకెవరినైనా మిస్ అవుతామా అంటే అది ఆ వ్యక్తే మిస్సింగ్ ఫీలింగ్ అనగానే అతడి గుర్తొచ్చాడు కొన్నేళ్ళ నుంచి మిస్ అవుతున్నాను ఈ టాపిక్ లేవనెత్తగానే నేను చాలా డిస్టర్బ్ అవుతున్నాను ఈ బాధ నుంచి ఎప్పుడు బయటపడతానో అర్థం కావట్లేదు బిగ్ బాస్ హౌస్ ఈ విషయంలో ఉపయోగపడుతుందేమో చూస్తున్నాను అని చెప్పింది రతిక దీనికి బిగ్ బాస్ బదులిస్తూ ఇప్పటి వరకు నువ్వు ఎన్ని పాటలు పాడావు గదా నీకోసం ఓ పాట వినిపిస్తాను అంటూ ఉడతా ఉడతా ఊచ్ అనే పాట ప్లే చేశాడు అనంతరం షకీలాను కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి గాసిప్స్ సహా కొన్ని ముచ్చట్లు చెప్పాలన్నాడు దీంతో షకీలా మాట్లాడుతూ ప్రశాంత్ స్ట్రాంగ్ కానీ ఫేక్ అనిపిస్తుంది రతిక ప్రశాంత్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది గౌతమ్ శుభ రాత్రంతా ముచ్చట్లు పెడుతూనే ఉన్నారు ఇంట్లో ఉన్న అన్ని బంధాలు ఫేక్ రిలేషన్సే అని పేర్కొంది టేస్టీ తేజా షో ప్రారంభంలో నాగ్ ఇచ్చిన ను తాజా ఎపిసోడ్లో పంచాడు పెరుగన్నం బ్యాడ్జ్ను శుభశ్రీకి ఇచ్చాడు ఇందుకోసం ఆమె ఇరవై సెకండ్ల పాటు తేజాను ఎత్తుకుంది మిర్చి బ్యాడ్జ్ శోభాశెట్టికి ఇచ్చి ఆ తర్వాత తేజాతో శోభా రొమాంటిక్ డాన్స్ చేసింది బర్గర్ వేడను రతికకు ఇచ్చాడు తన గురించి ఏదైనా పాట రూపంలో చెప్పాలన్నాడు ఇంతలో తేజాను కన్ఫెషన్ రూమ్లోకి పిలిచిన బిగ్ బాస్ ఇంట్లోని గాసిప్స్ గురించి ఆరా తీశాడు శోభాకు కనెక్ట్ అవుతున్నాడని గౌతమే నాతో స్వయంగా చెప్పాడు డాక్టర్ బాబు మోనితల గురించి హౌస్లోనూ మాట్లాడుకుంటున్నారు ప్రశాంత్ను ఫేక్ అని చెప్పలేము కానీ కావాలని కింద కూర్చుంటూ కింద పడుకుంటున్నాడేమో అనిపిస్తోంది అని తెలిపాడు తేజ ఈ ఎపిసోడ్లో బాస్ తనను ఇంప్రెస్ చేసిన కంటెస్టెంట్ ఎవరనేది మాత్రం వెల్లడించలేదు అయితే షోలో శివాజీ వింత ప్రవర్తన చివరి ట్విస్ట్ కు కట్ ఒకవైపు టాస్కులు జరుగుతుండగానే హీరో శివాజీ చూపించిన వింత ప్రవర్తన ఇంటి సభ్యులతో పాటు ప్రేక్షకులను ఉలిక్కి పడేలా చేసింది అతడు తనకు కాఫీ కావాలని తన టాబ్లెట్స్ పంపించలేదని బిగ్ బాస్పై విరుచుకుపడ్డాడు ఒక్కైనా భయపడను అన్ని పగల నూకుతా డోర్స్ తీసేవయ్యా నేను వెళ్లిపోతా అంటూ నానా రచ్చ చేసి అందరినీ భయపెట్టేశాడు ఒకవైపు తనకు కాఫీ టాబ్లెట్స్ కావాలని శివాజీ గొడవ చేస్తుండగా బిగ్ బాస్ మాత్రం ఒకసారి బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోమని మిషన్ని మరోసారి స్టెథస్కోప్ని పంపించాడు వాటి ద్వారా శివాజీ బీపీ చెక్ చేయాలని డాక్టర్ అయిన గౌతమ్కు చెప్పాడు అప్పుడు శివాజీకి కోపం మరింతగా పెరిగింది ఆ సమయంలో ఇంటి సభ్యులు ఆయనను కూల్ చేస్తూనే బిగ్ బాస్కు ఎన్నో రిక్వెస్టులు చేశారు ఇంట్లో శివాజీ రెచ్చిపోతుండటంతో ఏమైపోతుందా అని అందరూ టెన్షన్ పడ్డారు ఆ సమయంలోనే అతడిని బిగ్ బాస్ యాక్టివిటీ ఏరియాలోకి పిలిచాడు అక్కడికి వెళ్ళగానే అసలు మ్యాటర్ రివీల్ అసలు అసలేం జరిగిందంటే బిగ్ బాస్ శివాజీకి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు అందుకే అలా ప్రవర్తించాడు ఇది తెలిసిన తర్వాత ఆడియన్స్తో పాటు శివాజీ ఫ్యాన్స్ కూడా ఊపిరి పీల్చుకున్నారు యాక్టివిటీ ఏరియాలోకి వెళ్ళగానే శివాజీ ఏంటయ్యా బాబు నేనేదో కష్టపడి యాక్టింగ్ చేస్తుంటే నన్నెందుకు పిలిచావు ఇప్పుడు అంతా అర్థమైపోయి ఉంటుంది అన్నాడు ఆ తర్వాత అక్కడ ఉన్న కాఫీ తీసుకొచ్చి తన కోపానికి బిగ్ బాస్ తలొగ్గాడు అన్నట్టుగా హౌస్ మేట్స్ ముందు నమ్మించాడు మొత్తానికి శివాజీ యాక్టింగ్ చూసిన వాళ్ళంతా అతడిని ప్రశంసిస్తున్నారు